బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాఘవేంద్ర నగర కాలనీ వాసులు మారుతి అపార్ట్మెంట్ సభ్యులు ప్రభుత్వ రోడ్డును దుర్వినియోగపరుస్తున్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కమిషనర్ గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకుండా కాలనీ వాసన ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నది. బుధవారం రోజున కమిషనర్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే మారుతి అపార్ట్మెంట్ వాసులు నెంబర్ లేని జేసీబీ ట్రాక్టర్తో రోడ్డును సుమారుగా 2 ఫీట్ల లోతు నుంచి అడ్డంగా 150 నుంచి 200 ఫీట్ల వరకు మట్టిని తోడి రోడ్డును అస్తవ్యస్తం చేసినారు. కాలనీవాసులు ఎంత నచ్చ చెప్పినా వారు వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మరియు దౌర్జన్యానికి దిగబడ్డారు మరియు మాకు కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై కాలనీవాసులు కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు కమిషనర్ నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సమాచారం ఇచ్చారు. కానీ అపార్ట్మెంట్ వాసులు వారి పని వారు చేయడం జరిగింది. దీని ద్వారా కాలనీవాసులకు వర్షాకాలం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఈ కమిషనర్ మాకు ఎలాంటి సహాయ సహకారాలు లేదు, మీరే మీ సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. నిన్న కమిషనర్ వచ్చిండు, వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కంప్లైంట్ మా మీద ఉంది, కాల్ చేయాలి కదా మేము వస్తున్నామని కాల్ చేయలేదు, అట్లనే వచ్చిండు. వచ్చినాక సొల్యూషన్ మనకే అడుగుతారు. మీరు చెప్పండి బాబు, 10 సార్లు ఇప్పుడు దాకా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయినామో మీరే సొల్యూషన్ చెప్పాలి. మళ్ళీ మీరు అంత అథారిటీలో ఉన్న హైయర్ అథారిటీలో ఉన్నావు నువ్వు, మళ్ళీ మేమే సొల్యూషన్ చెప్పాలంటే మేమే మీ కుర్చీలో లేవు కదా, మీకు ఉంది ఆథరైజేషన్, మీరు చెప్పాలి మాకు సొల్యూషన్. మళ్ళీ సరే రోడ్ ఎప్పుడు వేస్తారంటే ఏమంటారు రోడ్డు, మేము ఇప్పుడు దాకా మేము శాంక్షన్ చేయలేదు, ఫ్యూచర్లో కూడా నా చేతిలో ఉంది రోడ్ శాంక్షన్ చేయడం, నేను చేయను, నేను సైన్ పెట్టను అట్లా క్లియర్గా చెప్పేస్తున్నారు. అంటే మళ్ళీ రాఘవేంద్ర కాలనీ అన్నింటిలో రోడ్ ఉంది, మాకు కూడా కావాలి అంటే ఏమంటావు, నీ 5 ఫింగర్స్ సేమే ఉన్నాయా, అంటే మరి ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు మన దగ్గర, మా దగ్గర మరి 100 రూపాయలు తీసుకో, 1000 ఎందుకు తీసుకుంటున్నారు మన దగ్గర ట్యాక్స్, అట్లా తీసుకోకూడదు కదా, నీ డ్యూటీ ఏముంది అది చేసి వెళ్ళాలి, నువ్వు ఇద్దరికి న్యాయం అయ్యేలాగా చేయాలి. నువ్వు వీళ్ళకి వంచిస్తావు, నువ్వు రోడ్ తవ్వు అని ఎక్కడ మున్సిపల్ అథారిటీ రావాలి, వాళ్ళు వర్కర్స్ వచ్చి మళ్ళీ తవ్వాలి కదా, వాళ్ళు ప్రైవేట్ చేసి తీసుకొస్తారు, నంబర్ లేదు అది ఏం లేదు, డ్రైవర్ లైసెన్స్ అడిగితే ఏం లేదు అతని దగ్గర, ఎట్లా వస్తారు ఇప్పుడు పొద్దున పైప్ లైన్ కూడా పగిలింది, అది ఎవరు చేస్తారు, నిన్న తవ్వితే జేసీబీ వస్తే పైప్ లైన్ కూడా తవ్వింది, అది ఇప్పుడు ఎవరు చేస్తారు. మీకు పగలు కొట్టడానికి ఎవరు, మరి పైసలు మేము స్టార్టింగ్ లోనే పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది కదా, మేము ఎందుకు కట్టుకున్నాం అట్లనే పగలు కొడతారా, రోడ్ ఎందుకారు, ఇది 15 సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీ, సీసీ రోడ్ ఎందుకు రాదు, మేము ప్రాపర్టీ ట్యాక్సులు కట్టట్లేదా, మేము కరెక్ట్ గా బిల్లులు కట్టట్లేదా, మనుషులం కాదా, ప్రభుత్వానికి సంబంధించిన మనుషులం కాదా.